ఉన్నటువంటి అన్ని రైస్ మిల్లులు ఏవైతున్నాయో వాటిని ఎఫ్ఆర్కే హోర్టఫీడ్ రైస్ కెర్నల్ అనేటువంటి ఎక్విప్మెంట్ మేము ఏర్పాటు చేసుకుని బ్లీడింగ్ కెపాసిటీని ఉత్పత్తి సామర్థ్యాన్ని రా మెటీరియల్ యొక్క రా రైస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటామని చెప్పి కూడా ఆ ఉత్తర్వులో రాయడం జరిగింది. ఆ రకంగా ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ బియ్యానికి సంబంధించి కానీ రైసుకు సంబంధించి కానీ ఈ యొక్క లెక్కించేటువంటి పరిస్థితి ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము సరిగా అంచనా వేయలేకపోతుంది. దాని కారణంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంత బియ్యం వస్తున్నాయి అనేటువంటి టార్గెట్ ఇవ్వలేకపోతుంది. ఈ సంవత్సరం 17th ఆగస్టు మీరు అందరూ అర్థం చేసుకోవాలి సంబంధించినటువంటి సెక్రటరీల యొక్క సమావేశము 17th ఆగస్టు నాడు జరిగింది. అందులో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒక అంగీకారానికి వచ్చారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. 17th ఆగస్టు 2021 నాడు ఆల్ స్టేట్స్కి సంబంధించినటువంటి సివిల్ సప్లై సెక్రటరీస్ మీటింగ్లో 40 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ నుంచి సేకరించాలని టార్గెట్ తీసుకోవడం పెట్టింది. ఆ రోజు ఏం మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు మాట్లాడకుండా 17th ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఏ రకమైనటువంటి దాని మీద కరస్పాండెన్స్ లేదు. అక్టోబర్ నుంచి జనవరి 22 వరకు ధాన్యం సేకరణ ఉంటుంది జనరల్గా. కాబట్టి 17th ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఏం మాట్లాడకుండా వారు 29th సెప్టెంబర్ నాడు తెలంగాణ రాష్ట్రంలో 24.91 లక్షల హెక్టార్ల ఉరి సాగు చేశామని దాన్ని 108 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 40 మెట్రిక్ టన్నుల కోసం ఆగస్టు సెప్టెంబర్ నాడు టార్గెట్ పెట్టుకున్నాం. అప్పటి నుంచి సెప్టెంబర్ వరకు ఏం మాట్లాడారు ఆల్మోస్ట్ అంటే అక్టోబర్ 29th సెప్టెంబర్ ఒక ఉత్తరం రాశారు ఏమని మా ప్రొడక్షను 108 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణలో వస్తుంది అది కూడా ఐ సర్వే కంటి చూపుతో అంచనా వేశామని చెప్పారు. సైంటిఫిక్గా లేదు అది కూడా కంటి చూపుతో సర్వే చేశాము కాబట్టి మా ప్రొడక్షను 108 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇంకో ఉత్తరం రాశారు అని నా దగ్గర కాపీ దాంట్లో 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటారని చెప్పి రాశారు ఆయన. అంటే మూడు రకాలుగా ఫస్ట్ అగ్రిమెంట్ అయింది 40 లక్షల మెట్రిక్ టన్నులు తర్వాత సెప్టెంబర్ 29 రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరము 108 లక్షల మెట్రిక్ టన్నులు ముఖ్యమంత్రి గారు రాసింది 90 లక్షల మెట్రిక్ టన్నులు. పరస్పర విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ రంగం మీద కానీ సాగుపైన కానీ అవగాహన లేకుండా సరైనటువంటి అంచనా లేకుండా సరైనటువంటి సర్వే లేకుండా సరైనటువంటి పంచనా పద్ధతులు లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ధాన్యమంతా మార్కెట్లోకి వచ్చిన తర్వాత రైతు కళ్ళాలలో ధాన్యం ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం అనేటువంటిది ఏ రకంగా న్యాయం అర్థం చేసుకోవాలి. అయినంత కూడా మనం చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే. ఈరోజు ఏం చెప్పారు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్ని రోజులుగా చెప్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం కూడా డబ్బులు స్పెండ్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే 3,404 కోట్ల నుంచి 26,641 కోట్ల వరకు తెలంగాణ మీద ఖర్చు పెడతామంటే కనీసము తెలంగాణ రైతుల కోసం ఖర్చు పెడుతున్నాం. కేసీఆర్ కోసం ఖర్చు పెట్టడం లేదు. కేసీఆర్ కుటుంబం సభ్యుల యొక్క మెప్పు కోసమే ఖర్చు పెట్టడం లేదు. దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉన్నది కాబట్టి మేము ఈ డబ్బును ఖర్చు పెట్టి బియ్యాన్ని సేకరణ చేస్తూ ఉంటే ఈయన మెప్పు కోసమో